హాయ్ ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని విశేషాలతో మేము ముందు ఉంటాం రేపు ఎన్నికల నిర్వహణకు కోర్టు మెక్లెక్కిన ఏపీ ప్రభుత్వం హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుతో రేపు జరగనున్న జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వాయిదా పడ్డాయి కొంతసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఎలాగైనా ఎన్నికలను జరపాలని దృఢ నిశ్చయముతో ఉండటంతో మరి సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పును సవాలు చేస్తూ పిటిషన్ వేయటం జరిగింది మరి ఈ యొక్క పిటిషన్ విచారణకు రాత్రి విచారణ జరగనుంది మరి విచారణలో మరి ద్విసభ్య సమా కమిషన్ ఏం చెప్తుందో వేచి చూద్దాం హైకోర్టులో వేసినటువంటి పిటిషన్కు విచారణ జరిపి మరి ఇప్పటికి ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసుకొని ఉన్నాం ఇప్పుడు ఆపితే మరి ప్రజాధనం వృధా అవుతుంది అనేటువంటి అభిప్రాయం ప్రభుత్వం వ్యక్తం చేయడంతో ఈ తీర్పు విచారించినటువంటి కోర్టు ఏమి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూద్దాం ప్రభుత్వం చెప్పిన విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండాలనుకుంటే కోర్టు తదుపరి ఆలోచన ప్రకారము ఎనిమిదవ తేదీ యథాతథంగా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని చెప్తుందా లేక ఈ యొక్క ఎన్నికల నోటిఫికేషన్కు మరియు ఎన్నికలు జరిగే తేదీకి పదిహేను రోజులు గడువు ఉండాలన్నటువంటి నియమానికి కట్టుబడి ఉంటుందా అనేది వేచి చూద్దాం ఫ్రెండ్స్ ఏదేమైనప్పటికీ ఈరోజు రాత్రి ఇచ్చేటువంటి విచారణలో మాత్రమే మనకు మరిన్ని విశేషాలు తెలుస్తాయి అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఏదేమైనా కోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగానే ఈ యొక్క ఎన్నికలు జరగటమా జరగకపోవటం అనేటువంటిది ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఈ యొక్క నిర్ణయం కోర్టు చేతిలో ఉంది అంతవరకు మనం వేచి చూద్దాం ఫ్రెండ్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నవి ఎనిమిదవ తేదీ ఎన్నికలు జరగవచ్చు లేదా స్టే పొడిగించవచ్చు లేదా వాయిదా పడవచ్చు లేదా అంటే ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయవచ్చు ఏది ఏమైనప్పటికీ వేచి చూద్దాం ఫ్రెండ్స్